अंदर की नमस्कार ना पेर राम मोहन नेन गुंटूर जिला प्रकृति व्यवसाय विभाग में सीआरपी गा पनी चेस्तुन्नान। मन राष्ट्र में पंडिस्तुन्न वाणिज्य पंटलो मिरप प्रधानमैनदी। केवलम गुंटूर जिल्लालोने काकुंडा चाला जिल्लालो एक्कुव मंदि रैतुलु अधिक विस्तीर्णंलो मिरप सागु चेस्तुन्नारु। अयिते रानु रानु मिरप सागु एला तयारैंदंटे अधिक मोत्तंलो रसायन एरुवुलु पुरुगुमंदुलु वाडितेने दिगुबडि वस्तुंदने भावनतो रैतुलु उन्नारु। ई भावनतोने రైతులు విచక్షణ రహితంగా రసాయన ఎరువులు పురుగు మందులు వాడి మిరప సాగు చేస్తున్నారు। మిరప సాగులో మితిమీరిన పెట్టుబడుల ఫలితంగా రైతాంగం అప్పుల్లో కూరుకుపోతున్నారు। భూమి నిస్సారమైపోతుంది। వీటన్నింటి ఫలితంగా రైతులు వ్యాపారాన్ని వీడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి। ఈ నేపథ్యంలో ప్రకృతి వ్యాపార పద్ధతిలో స్వల్ప పెట్టుబడితో మిరప సాగులో అధిక దిగుబడి సాధించవచ్చని మేము నిరూపిస్తున్నాం। ఈ క్రమంలోనే కొప్పర గ్రామంలోని వెంకటేశ్వరరావు కోటేశ్వరమ్మ దంపతులు ప్రకృతి వ్యాపార పద్ధతిలో మిరప సాగు చేసి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు। వెంకటేశ్వరరావు కోటేశ్వరమ్మ దంపతులు ప్రకృతి వ్యాపార పద్ధతిలో మిరప సాగు కోసం ప్రధాన పొలాన్ని ఎలా సిద్ధం చేసుకోవాలో ఈ రోజు కొంతమంది రైతులకు చేసి చూపిస్తున్నారు। రండి మనం కూడా చూసి నేర్చుకుందాం। అందరికీ నమస్కారం। నమస్కారం అండి। మీరందరూ ఈ సంవత్సరం ప్రకృతి వ్యాపార పద్ధతిలో మిరప పండించడానికి ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు। అయితే మన గ్రామంలోనే కోటేశ్వరమ్మ వెంకటేశ్వరరావు దంపతులు గత 3 సంవత్సరాల నుండి ప్రకృతి వ్యాపార పద్ధతిలో అతి తక్కువ ఖర్చుతో మిరప సాగు చేస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్నారు। వారు ఈ రోజు ప్రకృతి వ్యాపార పద్ధతిలో మిరప సాగు కోసం ప్రధాన పొలాన్ని సిద్ధం చేస్తున్నారు। ప్రకృతి వ్యాపార పద్ధతిలో భూమిని సిద్ధం చేసేటప్పుడు వారు ఏ పద్ధతులు పాటిస్తున్నారో వాటి యొక్క ప్రయోజనాలు వారు చేస్తున్నప్పుడు నేను చూపిస్తూ మీకు వివరిస్తాను। రామమోహన్ గారు ప్రకృతి వ్యాపార పద్ధతిలో భూమిని సిద్ధం చేసుకోవడానికి ఏమేం కావాలి? సతీష్ గారు ప్రకృతి వ్యాపార పద్ధతిలో ఒక ఎకరం మిరప సాగు కోసం 400 కేజీల ఘనజీవామృతం 100 కిలోల వేపపిండి 2.5 టన్నుల నాడెపు ఎరువు అవసరం। వీటన్నింటిని ఆకరి దుక్కిలో చల్లుకోవాలి। రామమోహన్ గారు 400 కిలోల ఘనజీవామృతము 2.5 టన్నుల నాడెపు ఎరువును వేసుకోవటం వల్ల ఉపయోగం ఏమిటి? ప్రసాద్ గారు ఈ ఘనజీవామృతం నాడెపు ఎరువు కలిపి చల్లుకోవడం వలన భూమిలో సేంద్రీయ పదార్థం పెరుగుతుంది। తద్వారా భూమిలో సూక్ష్మజీవులు వానపాములు వృద్ధి చెందుతాయి। ఈ సూక్ష్మజీవులు వానపాములు తమ చర్యల ద్వారా భూమిలో మొక్క తీసుకోలేని స్థితిలో ఉన్న పోషకాలను కరిగించి మొక్కకు అందిస్తాయి। అంతే కాకుండా భూమి గుల్లబారుతుంది। దీని వలన తేమ శాతం ఎక్కువ కాలం ఉంటుంది। ఒకవేళ మనకు నాడెపు ఎరువు అందుబాటులో లేకపోతే మనం వేసవి కాలంలో డ్రై సోయింగ్ పద్ధతిలో పండించే నవధాన్యాలను పూత దశలో భూమిలో కలియదున్నుకోవాలి। కానీ ఎకరాకు 400 కేజీల ఘనజీవామృతం వాడకం మాత్రం తప్పనిసరి। రామోహన్ గారు ఘనజీవామృతం నాడెపు ఎరువుని ఆకదుక్కులో వేసుకున్నాం, ఇప్పుడు ఈ వేపపిండిని వేసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి? నాగమణి గారు ఈ వేపపిండి వేసుకోవడం వలన మొక్కను ఆశించే చీడపీడలను నివారించవచ్చు। అంతేకాకుండా
మొక్కకు అవసరమయ్యే పోషకాలను కొంత మేరకు ఇది అందిస్తుంది। అయితే ఈ వ్యాపిణిని కూడా వెంకటేశ్వరరావు గారి పొలంలో ఆకర్దుక్కులో చల్లుకుందాం పదండి। ఈ విధంగా దుక్కి దున్నుకొని ఆఖరి దుక్కిలో ఒక ఎకరానికి 400 కేజీల ఘనజీవామృతం 100 కేజీల వేపపిండి 2.5 టన్నుల నాడపు ఎరువు కలిపి చల్లుకుంటే మిరప పంట సాగుకి ప్రధాన పొలం సిద్ధమైనట్లే। ఈ విధంగా ఘనజీవామృతం నాడపు ఎరువు వేపపిండి వాడి వ్యాపారం చేయడం వలన వారి భూమిలో ఏ విధమైన మార్పు వచ్చిందో కోటేశ్వరమ్మ గారిని అడిగి తెలుసుకుందాం। మేము 30 ఏళ్ల పాటు రసాయన ఎరువులు పురుగుమందులు వాడి వ్యాపారం చేశాము। రసాయన ఎరువులు పురుగు మందులు వాడినప్పుడు భూమి జీవము కోల్పోయి గట్టిపడింది। మేము ప్రకృతి వ్యాపారం చేయటం మొదలుపెట్టిన కాణించి మా భూమి కుల్లబారింది। పొలంలో ఎక్కడ చూసినా గాని వానపాములు అధిక సంఖ్యలో కనిపిస్తున్నాయి। ఇదిగో చూడండి। ఇలా సారవంతమైన మా భూమిలో ఎలాంటి రసాయన ఎరువులు పురుగు మందులు వాడకుండా మొక్క ఎదుగుదల బాగుంది, పంట దిగుబడి బాగుంది। చాలా ఆనందంగుంది రామోహన్ గారు, కోటేశ్వరమ్మ గారు, వెంకటేశ్వరరావు గారు ప్రకృతి వ్యాపార పద్ధతిలో మిరప పంటకు ప్రధాన పొలాన్ని ఏ విధంగా సిద్ధం చేసుకోవటం తెలియజేయటమే కాకుండా ప్రకృతి వ్యాపారం నేలకు పంటకు రైతుకు ఏ విధంగా మేలు చేస్తుందో తెలియజేసినందుకు మీకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు। ప్రసాద్ గారు, మీరు ఈ విషయాలన్నీ ఇంత శ్రద్ధగా విన్నారంటే ప్రకృతి వ్యాపారం పట్ల మీకు ఉన్న ఆసక్తి అర్థమవుతోంది। కానీ రైతులు మిరపని ఏకపంటగా వేయడం వలన పురుగులు తెగుళ్ల బెడద ఎక్కువగా ఉంది। దీని కోసం రైతులు విచక్షణారహితంగా రసాయన పురుగుమందులు వాడుతున్నారు। కానీ ప్రకృతి వ్యాపార పద్ధతిలో మిరపలో అంతర పంటలు వేసుకోవడం వలన పురుగులు తెగుళ్ల బెడదను నివారించడమే కాకుండా అదనపు ఆదాయం కూడా పొందవచ్చు। మిరపలో ఏ అంతర పంటలు వేసుకోవాలి, వాటి వలన ఏం ప్రయోజనాలు ఉన్నాయి అనేది రేపు మనం కోటేశ్వరమ్మ వెంకటేశ్వరరావు గారు వారి పొలంలో నాటు వేస్తున్నప్పుడు చూసి నేర్చుకుందాం। ధన్యవాదాలు। ధన్యవాదాలు।